ఈటీవీ తెలుగు ప్రేక్షకులందరికీ నా నమస్కారం అండి. నా పేరు హరీష్ కుమార్, నేను వివరా స్కిల్ డెవలప్మెంట్ ఫౌండేషన్ ఎండి మాట్లాడుతున్నాను. సో ఈరోజు నేను మీ ముందడికి రావడం గల ముఖ్య కారణం అండి, మీ అందరికీ ఒక ఇంపార్టెంట్ విషయం చెప్దామన్న ఉద్దేశంతో మీ ముందరికి రావడం జరిగింది. ప్రజలందరూ గమనించాల్సింది ఏంటంటే, మన దేశంలో చాలామంది ఫ్రాడ్స్టర్స్ ఉన్నారు, స్కామ్స్టర్స్ ఉన్నారు. చిత్ర విచిత్రమైన కాన్సెప్ట్లతోటి ప్రజల ముందుకు రావడం జరుగుతుంది. ఇప్పటివరకు మనం ఎన్నో రకాల స్కామ్ల గురించి మనం విన్నాం, ఎన్నో రకాల టాపిక్ల గురించి విన్నామండి. మొట్టమొదటిసారిగా మాకు ఈరోజు జరిగిన అనుభవం ఏంటంటే, మన మేడిపల్లి, మన కాచమణి సింగారం, మన ప్రతాప సింగారం, మన గట్కేశ్వర్లో ఉన్న వాళ్ళందరూ గమనించాల్సింది ఏంటంటే, ఒకరికి వచ్చింది కావాలంటే మిగతా వాళ్ళకు కూడా వచ్చే అవకాశం ఉంటుందండి. వాళ్ళు ఏం చేస్తున్నారంటే, మన ఆధార్ కార్డు నెంబర్లు తీసుకొని, మన ఆధార్ కార్డు నెంబర్ల మీద వేరే రాష్ట్రాలలో ఫోన్ నెంబర్లు యాక్టివేట్ అయినాయని, వాటి నుండి అడల్ట్ కంటెంట్ పోయిందని చెప్పి, ఇది మీ మీద కేసు రిజిస్టర్ అయిందని చెప్పేసి ఒక భయాందోళన క్రియేట్ చేసి, ఆ భయాందోళనలో టైం లేదని చెప్పేసి వాళ్ళ దగ్గర నుండి డబ్బులు గుంజే ప్రయత్నం చేస్తున్నారు. నార్మల్గా మనలాంటి ఎవరు ప్రజలైనా కానీ ఏదో అడల్ట్ కంటెంట్ మెసేజ్లు మన ఫోన్ నెంబర్ ద్వారా పోయినాయంటే బయట చెప్తే బాగుండన్న ఉద్దేశంలో కూడా చాలామంది కొందరు డబ్బులు ఇచ్చే ఉంటారు నాకు తెలిసి. ప్రజలు మీరు చాలా జాగ్రత్తగా ఉండాల్సింది. ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, నేను చెప్పేది ఏంటంటే, మీకు ఇటువంటి కాల్స్ వస్తే మీరు అసలు ప్యానిక్ అవ్వకండి. ఎందుకంటే కొత్త రూల్స్ ప్రకారం మీరు సిమ్ తీసుకోవాలంటే ఆధార్తో పాటు మీకు ఫింగర్ ప్రింట్స్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. అదొకటి గమనించండి. రెండోది ఏంటంటే, మీకు ఇటువంటి ఏమైనా కాల్స్ వస్తే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవరు కూడా మీతో ఫోన్లో సంప్రదించి మాట్లాడరండి. వస్తే మీ ఇంటి డైరెక్ట్గా వస్తారు, లేకపోతే సంబంధిత పోలీస్ స్టేషన్కి పిలవడం జరుగుతుంది. మీరు తప్పు చేయలేదు కాబట్టి భయపడకండి, సంబంధిత పోలీస్ స్టేషన్కి వెళ్ళండి. జాగ్రత్తగా అన్ని విషయాలు వాళ్ళతో చర్చించండి. ఎటువంటి ఓటీపీలు కానీ, ఎటువంటి సీవీవి నెంబర్లు మాత్రం చెప్పకండి. చాలా జాగ్రత్తగా ఉండండి. ఇవాళ రేపు ప్రతి ఒక్కరు క్రెడిట్ కార్డు వాడుతున్నారు. ముఖ్యంగా చెప్పేది ఏంటంటే, మీకు చాలా కాల్స్ వస్తాయి, సార్ మీకు ప్రీ అప్రూవ్డ్ క్రెడిట్ కార్డు ఉంది సార్, ఓటీపీ చెప్తే సరిపోతుంది, డాక్యుమెంట్లు పంపించండి, మీకు 5 లక్షల లిమిట్ ఉంది, 2 లక్షల లిమిట్ అని చెప్పేసి ప్రతి ఒక్కరు అత్యాశగా ఏం చేస్తున్నారంటే, మీ డాక్యుమెంట్లు పంపిస్తున్నారు, దీనివల్ల మీ ఆధార్ కార్డు పాన్ కార్డు అంతా వేరే వాళ్ళకి షేర్ అవుతుంది. మీరు ఏదైనా క్రెడిట్ కార్డు తీసుకునేది ఉంటే మీరు జాగ్రత్త, బ్యాంకు వెళ్ళి తీసుకోండి. అంతే తప్పించి ఎట్టి పరిస్థితులలో మీకు కాల్ నుండి వచ్చింది, ఎస్బీఐ నుండి మాట్లాడుతున్నాము, ఐసీఐసీఐ నుండి మాట్లాడుతున్నాము, మీకు ఆల్రెడీ ప్రీ అప్రూవ్డ్ కార్డు ఉంది, మీరు మాకు జస్ట్ డాక్యుమెంట్లు చెకప్ చేస్తే పంపిస్తే సరిపోతుంది, మీ సిబిల్ బాగుంది అని చెప్పేసి మీ దగ్గర నుండి అత్యంత గోప్యకరమైన విషయాలని వాళ్ళు తీసుకుంటున్నారు. ఆ తీసుకొని వాటిని యూజ్ చేసుకొని కొత్త సిమ్లు క్రియేట్ చేస్తున్నామని చెప్పి రకరకాల స్కాములు చేస్తున్నారు. ఇంకొకటి అండి, ఈ మధ్య క్రెడిట్ కార్డ్ అప్గ్రేడ్ అనే స్కామ్ కూడా బయటకు వచ్చింది. సార్ మీ డీటెయిల్స్ మొత్తం ఉన్నాయి, మీరు జస్ట్ ఓటీపీ చెప్తే మీ క్రెడిట్ కార్డు అప్గ్రేడ్ అయిపోతుంది. ఇంతకుముందు ఉన్న కార్డు కంటే అంతకుముందు ఉన్న కార్డు మంచి, ఇప్పుడు వచ్చే కార్డు చాలా బాగుంటుందని చెప్తారు. మీరు ఒక్క క్షణికంలో కనుక ఒకవేళ కొత్త కార్డు తీసుకుందామని ఆలోచన చేసి మీకు వాళ్ళు టైం కూడా ఇవ్వరు, తక్కువ టైంలో ఆలోచించే టైం ఇవ్వకుండా ఓటీపీ చెప్పమంటారు. జస్ట్ ఓటీపీ చెప్తే సరిపోతుందండి, ఏ డాక్యుమెంట్లు పంపించనక్కర్లేదని చెప్తారు. ఆ స్టేట్మెంట్కి మీరు కనుక ఓటీపీ చెప్పారనుకోండి, మీ క్రెడిట్ కార్డులో ఉన్న డబ్బులన్నీ తీసేసుకుంటారు. కాబట్టి కొన్ని ఇదేంటంటే, ఆర్బీఎల్ క్రెడిట్ కార్డులో ఇటువంటి జరుగుతుంది. ఆర్బీఎల్ క్రెడిట్ కార్డు ఎవరైనా వాడుతున్నారా, జర జాగ్రత్తగా ఉండండి. అదేవిధంగా ఎస్బీఐ నుండి కాల్స్ వస్తున్నాయా, డాక్యుమెంట్స్ పంపించమని అడుగుతున్నారా, పంపించకండి. మీకు ఎట్టి పరిస్థితులలో మీకు రావు, మీ డాక్యుమెంట్లు మాత్రం వేరే వాళ్ళకి వెళ్ళిపోతాయి. కాబట్టి చెప్తున్నాను, ఇటువంటి మోసాలని మీరు ఏం చేస్తారంటే చాలా చురుకుగా ఆలోచించి చదువుకున్న వాళ్ళందరూ చాలామందికి స్ప్రెడ్ చేయండి. రకరకాల మోసాలు వస్తున్నాయి. ఈరోజు ఇది ఫ్రాడ్ సిమ్ అనేది ఒక కాన్సెప్ట్ మీద తీసుకొని వచ్చారు, రేపటి రోజున ఇంకో రకంగా వస్తారు. దయచేసి మీకు తెలిసిన వాళ్ళకి, మీ రిలేటివ్స్ అందరికీ డివినెంట్ తెలుగు టీవీ ఛానల్ తరఫున ఉన్న వీడియోని ఫార్వర్డ్ చేసి, షేర్ చేసి పబ్లిక్లో అవేర్నెస్ కలిగించండి. మీకు తెలిసిన వాళ్ళు, ఈరోజు నా ఫ్రెండ్ సర్కిల్లో నా మిత్రునికి జరిగింది, రేపు మీ ఫ్రెండ్ సర్కిల్లో జరగచ్చు, లేదా మీకే జరగచ్చు, లేదా మీ ఆల్రెడీ జరిగి ఉండొచ్చు, బయటికి చెప్పలేకుండా పో ఉండొచ్చు. కాబట్టి మీరు ఏం చేస్తారంటే, మీకు తెలిసిన ప్రతి ఒక్కరికి మీరు ఈ D9 టీవీ తెలుగు ఛానల్ తరఫున వచ్చిన వీడియోని ఫార్వర్డ్ చేయండి, షేర్ చేయండి. ఎంతమందికి వీలైతే అంతమందికి ఈ వీడియోని పంపించి వాళ్ళకు అవగాహన కలిగించే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ అండి, ధన్యవాదాలు.